పదవీ విరమణ చేసిన రాష్ట డీజీపీ మహేందర్ రెడ్డికి పోలీస్ అకాడమీలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత 36 ఏళ్లుగా పోలీస్ శాఖలో ఒక సభ్యుడిగా ఉంటూ అందరి ఆదరాభిమానాలు చూరగొనడానికి ప్రతిక్షణం పనిచేశానని తెలిపారు. ఈ పదవీ విరమణ పరేడ్ తనను ముగ్ధుడిని చేసిందన్నారు. నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టబోతున్న అంజనీ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నూతన రాష్ట్రంలో 8 ఏళ్ల పాటు పోలీస్ విభాగంలో కీలక పదవులు నిర్వహించడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు. కేసీఆర్ సహకారంతోనే పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పాటు శాఖా పరంగా అద్భుత పనితీరు ప్రదర్శించగలమని మహేందర్ రెడ్డి తెలిపారు. వారి డిగ్నిటీని అప్హోల్డ్ చేస్తూ మనం లా ఎన్ఫోర్స్మెంట్ చేసే విధంగా మనకు కావాల్సినటువంటి వనరులన్నింటినీ కూడా సమకూర్చడం జరిగింది. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి స్టేట్ హ్యాజ్ ఎ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ హర్ ఆర్ హిస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, టు గివ్ హిమ్ ఆర్ హర్ ఎ సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ రౌండ్ ది క్లాక్ 24/7. మరి సమాజంలో బీదవాళ్లైనా, ధనవంతులైనా, ఆడవారైనా, మగవారైనా, పిల్లలైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు తప్పనిసరిగా పోలీసు వ్యవస్థ మా చెంత ఉంటుంది, తక్షణం స్పందిస్తుంది, మాకు రక్షణ ఇస్తుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అప్పటికే ఉన్నటువంటి స్టేట్ వైడ్ డయల్ 100 కు అనుసంధానం చేస్తూ మరి దాదాపుగా 15,000 పోలీసుకు సంబంధించినటువంటి వెహికల్స్, రవాణా వెహికల్స్ కానివ్వండి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ వెహికల్స్ కానివ్వండి, అట్లాగే పోలీస్ పర్సనల్ వాడుకోవడానికి కావలసినటువంటి వెహికల్స్ కానివ్వండి ఒకేసారి మనకు అందించడం ద్వారా ఈరోజు పోలీసు వ్యవస్థ విజిబిలిటీ, అలాగే ప్రజలకు వాళ్ళ అవసరాల కొరకు తక్షణం స్పందించడానికి కావలసినటువంటి వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.